హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ అడుగుతున్నారు, అన్నయ్య మగ్గం వర్క్ బ్లౌజ్ అనేవి హ్యాండ్స్ పొడవుగా ఉన్నాయి, వాటిని పొట్టిగా చేయడం అంటే కొద్దిగా పొట్టిగా అంటే పొట్టిగా చేసుకున్నా పర్లేదు, మరీ ఎక్కువగా ఉంటే ఒక ఇంచు తగ్గించుకోవాలి, వాటిని మన వర్క్ ఖరాబ్ కాకుండా ఎలా చేసుకోవాలన్నయ్య అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే దీనికి నేను ఒక మంచి అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదేంటంటే కాస్ట్లీ బ్లౌజులు కాబట్టి వీటితో మనం వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే మన మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు వీటి జోలికి పోవాలి, లేదంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్నా కూడా తొడగొచ్చులే, కానీ ఖరాబ్ అయిన తర్వాత దాన్ని మనం ఏమీ చేయలేము. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇలా మనకు పొడుగున్న మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకోవాలి. తీసుకొని ఈ చంక భాగం అంటే ఫస్ట్ ఈ సైడ్ బ్లూ మొత్తం స్టిచ్చింగ్ విప్పేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా విప్పేసి ఈ చేతిని పూర్తిగా మనం తీసేయాలి. తీసేసి దీనికి ఉన్న దారపోగులు మొత్తం నీట్గా తీసేసుకొని దీన్ని ఒకసారి హైరన్ చేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ని తీసుకొని మనం ఎంత పొడుగు అయితే పెట్టుకుంటున్నామో అంత పొడుగు ఇక్కడి నుంచి మనం కొలుచుకోవాలి. ఒకవేళ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చినా ఒక ఇంచే తగ్గించాలి అనుకుంటే ఇక్కడికి పెట్టినా కూడా మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎక్కడ వరకైతే మనకు పొడుగు కావాలో అక్కడ వరకు దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మగ్గం వర్క్ బ్లౌజ్కి బార్డర్ అనేది వస్తూ ఉంటుంది, కింద బార్డర్ దగ్గర గ్రాండ్ లుక్తో మంచిగా మగ్గం వర్క్ చేస్తూ ఉంటారు ఎవరైనా కూడా, పైన పలచగా ఉంటుంది. ఒకవేళ హెవీ వర్కులు వచ్చినా కూడా ఇక కింద బార్డర్ని బట్టే మనం చేసుకోవాలి, కానీ పైన మాత్రం దాన్ని ఇక్కడ దాకా కట్ చేసేసుకుంటే ఏమీ చేయలేం. ఓకేనా? అయితే ఈ బార్డర్ని కలుపుకొని దీన్ని ఇక్కడ దాకా పెట్టేసి కొంచెం కత్తెర తీసేసుకొని దీన్ని ఇక్కడ దాకా కట్ చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి చూడండి, ఆ ముక్కల్ని ఇక్కడ చంకపేలికల్లాగా వేసేసుకోవాలి. ఈ ముక్కల్ని ఇక్కడ వేసేసి మళ్ళీ దీన్ని హెచ్చు తగ్గింపులు లేకుండా కరెక్ట్గా కట్ చేసి హ్యాండ్స్ దానికి జోడించాలన్నమాట. అప్పుడు మీకు ఏ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ ఒక ఇంచే అనుకోండి మీకేమవుతుంది, చంకపేలికలు తక్కువగా పడతాయి, రెండించులంటే కొద్దిగా ఎక్కువగా పడతాయి, మూడించులంటే ఇంకా కొంచెం ఎక్కువగా. ఎందుకంటే పోగా పోగా మనకి ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది, ఇక్కడ కరెక్ట్గా సరిపడా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ జాయింట్లు వేయండి అయితే తప్పదు. ఈ బార్డర్ని మనం మిస్ చేసుకోకుండా పర్ఫెక్ట్గా కరెక్ట్గా దీని ప్రకారం మనం ఇక్కడ మిగిలిన పీస్ని ఇక్కడ జాయింట్ చేసేసుకుందాం. లేదు మనకి ఒకవేళ వర్క్ అడ్డం వస్తుంది మనం చేసుకోలేము అనుకుంటే ఇలాంటి క్లాత్ ప్లెయిన్ క్లాత్ కొనుక్కొచ్చి ఇలా చంక కింది భాగానికే కదా ఇది వెళ్ళిపోయేది అని చెప్పేసి దాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ స్టోన్స్ మనకి కనబడే చోట్ల కొంచెం అతికించుకుంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా చూడడానికి లుక్గా ఉంటుంది, చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ మీరు అడగడం వల్ల, నేను చెప్పడం వల్ల నాకు చాలా నీట్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇవి పాపం చాలామందికి అర్థం కావన్నమాట. ఇలాంటి కొత్త టిప్స్ అడగడం వల్ల నాకు కూడా మంచి మంచి కొత్తగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్తగా నేను పెంచగలుగుతూ ఉంటాను, ఏదైనా చేయాలన్నా కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.